ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీశ్ నారాయణ ఘోర కారు ప్రమాదానికి గల కారణాలు పోలీసులు అధికారికంగా వెల్లడించారు అతివేగమే ప్రమాదానికి కారణమని దానివల్లే నితీష్ ప్రాణాలు కోల్పోయాల్సి వచ్చిందని చెప్పారు ప్రమాదం జరిగిన సమయంలో నితీష్ కారు గంటకు రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలిపారు ప్రమాదం సమయంలో రెండు పిల్లర్ల మధ్య ఉన్న దూరం డెబ్బై ఐదు మీటర్లు నితీష్ కారు జీరో పాయింట్ ఫైవ్ మైక్రో సెకండ్లో దాటిందని చెప్పారు సాధారణంగా సీసీ కెమెరాల్లో సెకండ్కు నాలుగు ఫ్రేమ్స్ మాత్రమే రికార్డ్ అవుతాయని కానీ నితీష్ కారు మాత్రం ట్వంటీ ఫైర్ ఫ్రేమ్లో అయిందని వివరించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ నారాయణ అతడి స్నేహితుడు అరవింద్ ఘోరా బెంజ్ కారు ప్రమాదానికి గురై మృత్యువాత పడిన విషయం తెలిసిందే ఈ ప్రమాదం జరడానికి గల కారణాలు శోధించే క్రమంలో జర్మనీ బెంజ్ ప్రతినిధులను సైతం పిలిపించి విచారణ చేయించిన పోలీసులు వారి నుంచి నివేదిక కూడా తీసుకున్నారు నితీష్ అతడిని స్నేహితులతో కలిసి అర్ధరాత్రి తర్వాత రెండున్నర గంటల ప్రాంతంలో జూబిలీస్లో వేగంగా వెళుతూ నేరుగా మెట్రో పిల్లర్ని థర్టీ సిక్స్కు డీ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే